Hi friends, welcome to my channel. It is in Chapo topic India most famous projects. As Chala the least on the top projects in Mikosan this question in France. Friends, Indian the clear, let's go to the video. First one is Sagarmala, second one is Bharatmala project, third one is Setu Bharati project, fourth one is Chana's bridge, sixth one is Mumbai train hyperlink, seventh one is Namaste tower in Mumbai, eighth one is the smart city project. This is the biggest project in our topic, friends. Sagarmala program, friends. In program lo 577 projects ani unnai, friends. Maniki indalo main ga vachesi ports, mana indalo water transport ni penchadam kosam ports ni ekkuva develop cheyadaniki interest chupistundi mana government. Antala ante ఎంత బడ్జెట్ ఎంత పెట్టారండి అంటే ఇది 857 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్కి పెట్టారు. అంతంటే ఇందులో మెయిన్ డెవలప్ చేస్తారు పోర్ట్స్ డెవలప్ కనెక్షన్ కనెక్టివిటీ. ఇందులో వచ్చేసి మెయిన్గా పోర్ట్స్ ఉన్నాయి, 13 మెయిన్ పోర్ట్స్ ఉంటాయి, నాన్ మెయిన్ పోర్ట్స్ ఉన్నాయి 14 ఉంటాయి ఫ్రెండ్స్. సెకండ్ వన్ వచ్చేసి భారత్మాల ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్ రోడ్స్ హైవేస్ని డెవలప్ చేయడం. ఎందులో అంటే ఇప్పుడు ఉన్న రోడ్స్ని రెండింతలు చేస్తారు ప్రతి రోడ్డుని కూడా అని చెప్తున్నాను గవర్నమెంట్. ఫైవ్ ఇయర్స్లో చేస్తారు. దీని బడ్జెట్ వచ్చేసి పెద్ద దగ్గర 700 కోట్లు ఫ్రెండ్స్. మనం ఇందులో హైవేస్ వారణాసి టు కోల్కత్తా 650 కిలోమీటర్స్ వేస్తారు, పూణే టు అలహాబాద్ 220 కిలోమీటర్స్ వేస్తారు, పూణే టు బెంగళూరు 745 కిలోమీటర్స్ వేస్తారు, చెన్నై టు టర్కీ 310 కిలోమీటర్స్ వేస్తారు, ఖరగ్పూర్ టు కోల్కత్తా 120 కిలోమీటర్స్ వేస్తారు, ముంబై టు ఇండో 515 కిలోమీటర్స్ వేస్తారు. టోటల్ వ్యూ మొత్తం చూసుకుంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది మీరు అనుకున్నారు 2023x24 అనుకుంటున్నారు. థర్డ్ చెన్నా బ్రిడ్జ్, ఇది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఎత్తులో ఉన్న రైల్వే బ్రిడ్జ్. 359 మీటర్స్ ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈఫిల్ టవర్ కంటే 5 మీటర్స్ ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బడ్జెట్ 512 కోర్స్ ఇండియన్ రూపీస్ బడ్జెట్ దీన్ని. త్వరలోనే అత్యంత ఎక్కువ బడ్జెట్తో రైల్వే బ్రిడ్జ్ కూడా కడుతుంది ఇదే ఫ్రెండ్స్. మొట్టమొదటిసారి అది ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో అవుతుంది. బెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఫ్యూచర్లో అవుతుందని మన గవర్నమెంట్ ఆశిస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి మన ఇండియాని అభివృద్ధిని పరిగెట్టించాలనే ధ్యేయంతో మొదలైంది ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఇందులో వచ్చేసి మెయిన్గా వచ్చేసి 100 సిటీస్ని సెలెక్ట్ చేసుకొని ఆ 100 సిటీస్ని మెట్రోపాలిటన్ సిటీస్గా తీర్చిదిద్దుతాము అంటున్నారు. ఇందులో వచ్చేసి మెయిన్గా వచ్చేసి 5 రౌండ్స్లో వీటిని డెవలప్ చేస్తామంటున్నారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 20 సిటీస్ లిస్ట్ మీ సైడ్లో ఇచ్చాను. సెకండ్ రౌండ్ వచ్చేసి 13 సిటీస్ అవి కూడా లిస్ట్ ఇచ్చాను. థర్డ్ రౌండ్ వచ్చేసి 27 సిటీస్ అవి కూడా ఈసారిలో ఇచ్చాను. వచ్చేసి 30 సిటీస్ ఇదే పెద్ద లిస్ట్. ఇందులో వచ్చేసి ఇవి కూడా ఎక్కువ సిటీస్ ఉన్నాయి, ఇవి కిందలో వచ్చాను. ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి 9
చాలా తక్కువ. ఇవి కూడా వచ్చేస్తామని మన నిర్ణయం చెప్తుంది. చూద్దాం. వచ్చేసి సేతు భారతి ప్రాజెక్ట్ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బైపాస్ నిర్మించడం. రైల్వే ట్రాక్ పైన క్రాసింగ్ లేకుండా బైపాస్ ఆల్మోస్ట్ అన్ని నిర్మించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఇంచుమించుగా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపో వస్తుంది. నమస్తే టవర్ ఇన్ ముంబై కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 2011లో, ఎండ్ అవుతుంది మేబీ 2022లో. హైట్ వచ్చేసి 316 మీటర్స్, ఇందులో ఫ్లోర్స్ వచ్చేసి 63 ఫ్లోర్స్ ఉంటాయి. న్యూ ఆర్కిటెక్చర్, న్యూ మోడల్ అంతా కొత్తగా వస్తుంది టవర్ ముంబైకి. ముంబైకి ఇది నేను అట్రాక్షన్ అవుతుంది అని అంటున్నారు అందరూ. ద 7th ప్రాజెక్ట్ ఇస్ ద ముంబై ట్రైన్ హార్బర్ లింక్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ శివా సేవా ట్రైన్ హార్బర్ లింక్. ఇది రోజులు ఒకవేళ ఓపెన్ అయితే మనం ముంబై నుంచి పోనీ వెళ్ళని మామూలు అయితే 5 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు అయితే 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. డిస్టెన్స్ కూడా చాలా మనకి కలిసి వస్తుంది, తగ్గుతుంది కూడా చాలా వరకు. ఇది మన ఇండియాలో ఉన్న అత్యంత పొడవాటి బ్రిడ్జ్. ఇది పొడవు ఏంటంటే 21.8 కిలోమీటర్లు. ఇది రోడ్డు ప్లస్ 2 కొండలతో వస్తుంది. దీని లైన్స్ వచ్చేసి 6 లైన్స్ ఉంటాయన్నమాట. దీనికి బడ్జెట్ వచ్చేసి 13.400 క్రోర్స్. విడ్త్ వచ్చేసి 27 మీటర్స్, హైట్ వచ్చేసి 25 మీటర్స్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 24th April 2018. ఈ బ్రిడ్జ్ మనకి ఓపెన్ అవుతుంది 2023. Leave a comment, share the videos, and don't forget to subscribe.